ఇమ్యూనోథెరపీ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలండి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ఇట్స్ ఎ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. సపోజ్ తుమ్మటం అనేది కూడా ఒక ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో బయట ఏదైనా ఆర్గానిజమ్స్, ఫారెన్ యాంటీజెన్స్ వచ్చినప్పుడు సో మనకి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి బయటకు పంపిస్తూ ఉంటుంది. అలాగే లోపల క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చెందుతున్నప్పుడు వాటిని ఇమ్యూన్ సెల్స్ అనేవి చంపేస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయినప్పుడు లేదా వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కోసారి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటప్పుడు ఇమ్యూన్ సర్వైలెన్స్ అంటే ఒక నిఘా, ఇమ్యూన్ సెల్స్ ఏవైతే నిఘా వేస్తూ ఉంటాయో ఆ నిఘా నుంచి తప్పించుకుని అవి ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్కసారి ఏమవుతాయంటే అవి ఒక నెగిటివ్ సిగ్నల్స్ అనేవి ఇమ్యూన్ సెల్స్కి ఇవ్వటం వల్ల ఇమ్యూన్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ని గుర్తించలేకుండా అవి నార్మల్ సెల్స్ అని అపోహపడి అలా వదిలేస్తూ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఒక క్యాన్సర్ సెల్ దానిపైన ఒక ప్రోటీన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది, దీన్ని PDL1 అంటారు. ఆ ప్రోటీన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇమ్యూన్ సెల్స్ అవి నార్మల్ సెల్ అని పొదబడి వాటిని చంపకుండా వదిలేస్తుంది. సో ఇలాంటప్పుడు మన ఇమ్యూనోథెరపీ అంటే ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ థెరపీ అంటారు. ఇది కొత్తగా వచ్చింది. ఇవి ఏం చేస్తాయి అంటే ఆ ప్రోటీన్ని కట్ చేసేస్తుంది. ఆ PDL1 అనే ప్రోటీన్ని కట్ చేయటం వల్ల ఇమ్యూన్ సెల్స్ ఇప్పుడు గుర్తించి క్యాన్సర్ సెల్స్ని చంపడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అయితే ఇది చెప్పుకున్నంత సింపుల్గా కాదు. ఒక 20-25% అంటే 4 ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ తీసుకున్నప్పుడు ఒకళ్ళకి చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. సో మనకన్నా కూడా క్యాన్సర్ సెల్స్ ఇంకా తెలివైనవి అన్నమాట. సో ఒక్కసారి తెలుసుకున్నాక అవి వాటి సిగ్నల్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో కొంత పదంగా ఇవి రెస్పాన్స్ వచ్చిన వాటిల్లో విశేషమైన రెస్పాన్స్ వస్తుంది, మిగతా వాళ్ళలో అంతగా మనం రెస్పాన్స్ చూడలేము. సో బేసిక్గా ఇదేంటి అంటే చాలా మటుకు స్టేజ్ 4 క్యాన్సర్స్ పేషెంట్స్కి వాడుతూ ఉంటాం ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ అనేది. సో ఇందాక చెప్పుకున్నట్టు ఇది 25% అంటే 4 ఒకళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మెల్లగా మనకి లంగ్ క్యాన్సర్లో కానివ్వండి, కిడ్నీ క్యాన్సర్లో కానివ్వండి, పొట్ట క్యాన్సర్లో కానివ్వండి, ఇవి నాన్ మెటాస్టాటిక్ అంటే స్టేజ్ 4 కానీ వాటిల్లో కూడా మనం ఇమ్యూనోథెరపీ అనేది వాడుతూ ఉన్నాం అన్నమాట.